Better close them. Hide of spirit could be any crossing. లాంచ్ చేస్తారు. సో రేపటి నుంచి రైతులకి, ప్రజలకి, వ్యాపారస్తులకి అందరికి కూడా అందుబాటులో వస్తుందన్నమాట ఈ ఈ ప్లాట్ఫామ్. సార్ ఒక సైడ్ ఇట్లా సెనేట్ హాల్లో మీ రైతు బజార్ .com ప్రారంభించినందుకు నేనెంతో ఆనందపడుతున్నా అని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తూ ఈ పోర్టల్లో తయారు చేసిన సాఫ్ట్ టౌన్ అధినేత ప్రవీణ్ గారిని ఐటీ శాఖ తరఫున, ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రాష్ట్రమును అభివృద్ధి పథంలో నడిపించాలి, ఐటీ రంగమును ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం 3 మిషన్స్ ప్రారంభించింది. ఒకటి ఐటీ ఎలక్ట్రానిక్ పాలసీ, 2 ఎలక్ట్రానిక్ పాలసీ, 3 ఇన్నోవేషన్ కెపాసిటీ బిల్డింగ్ పాలసీ అని 3 పాలసీలు. ఈ 3 మిషన్స్ను 1 విశాఖపట్నంలో, 1 విజయవాడలో, ఇంకోటి తిరుపతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. ఈ తిరుపతిలో పెట్టేదాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. అది ఇన్నోవేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ మిషన్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. నేను ప్రపంచవ్యాప్తంగా ఉండే పారిశ్రామికవేత్తలకు ఐటీ కంపెనీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆంధ్రప్రదేశ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేదానికి ఇది సరైన సమయము, అదునైన సమయం. కారణం ఏమంటే, ఇక్కడ న్యూ ఐటీ పాలసీ వచ్చింది. ఈ ఐటీ పాలసీ వల్ల ఎన్నో ప్రొవిజన్సు, ఫెసిలిటీసు, సౌలభ్యాలు ఈ కంపెనీలకు వస్తున్నాయి. ల్యాండ్ కానీ, పవర్ కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, వాటర్ కానీ, ప్రతి ఒక్కరి ఇచ్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటున్నాడు. మీరు గమనించుంటారు, భారతంలో ధృతరాష్ట్రం ఎప్పుడు కూడా తన 100 కొడుకులు బాగుంటే చాలు, తన కుటుంబం బాగుంటే చాలు, ప్రజలు ఏమైపోయినా పరపాలేదని చెప్పి పరిపాలించాడు. ఈయన టైప్ కూడా అంతే, తాను బాగుండాలి, తన కొడుకు కేటీఆర్ బాగుండాలి, తన కూతురు కవిత బాగుండాలి, వీలు పడితే నా అల్లుడు హరేష్ బాగుండాలి. ఏ ప్రజలు ఏమైపోయినా పలు ఆలోచన చేస్తూ కుటుంబ పాలన చేసే వ్యక్తి ఆయన. ప్రతి ఒక్క దాంట్లో ఏకపక్షంగా పోతున్నాడు, నిరంకుశంగా పోతున్నాడు, అధర్మబద్ధంగా పోతున్నాడు, చాలా అన్యాయంగా పోతున్నాడు. కానీ ఎట్లంటే అడ్డాదిడ్డం మాట్లాడదు, కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాకి తగ్గట్టు ప్రవర్తించాలి. ఎవరైనా చట్టాన్ని గౌరవించాలి. ప్రపంచంలో అన్నిటికంటే చాలా చెడ్డది లూజ్ టంగ్. రాజకీయ నాయకులు లూజ్గా ఉండకూడదు. చంద్రశేఖర్ గారు నాలుగును అనుకూలంగా పెట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకి వాళ్ళ యొక్క పంట పొలాలు కానీ, వాళ్ళ పొలాల్లో వచ్చే పంటలు కానీ, వీళ్ళన్నిటికీ కూడా డైరెక్ట్గా వ్యాపారస్తులకి అమ్ముకోవాలంటే దానికి అనుగుణంగా ఒక ప్లాట్ఫామ్ ఒకటి తయారు చేశామన్నమాట. సాఫ్ట్వేర్ ప్లాట్ఫాము, ఇది ఇంటర్నెట్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట. మీరు మామూలుగా చూసే ఉంటారు ఈ ఓఎల్ఎక్స్, క్విక్కరు లాంటి ప్లాట్ఫామ్స్ మామూలుగా పట్టణాల్లో జనాలకు ఉపయోగపడేట్టుగా ఉన్నాయి. అట్లాగే రైతులకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు మీ రైతు బజార్ .com
అనే ఒక ప్లాట్ఫామ్ని తయారు చేయడం. ఇది కూడా ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లాగా. కాకపోతే రైతులు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ క్రాప్స్ కానీ వాళ్ళ యొక్క ఎరువులు ఆవులు ఇట్లాంటివి ఏదన్నా అమ్ముకోవాలంటే దీంట్లో సింపుల్గా ఒక మొబైల్ ద్వారా పిక్చర్ తీసి దాంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. వ్యాపారస్తులు లేదా ఇతర రైతులు కూడా ఎవరు కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు కూడా ఈ ఇంటర్నెట్ బేస్డ్ ప్లాట్ఫామ్లోకి వచ్చి అది వెతికి ఈజీగా కొనుక్కునేదానికి వీలవుతుంది అన్నమాట. సో దీనివల్ల మధ్యలో ఉండే దళారీలు ఇట్లాంటి వ్యవస్థ పనిలేదన్నమాట. డైరెక్ట్గా రైతులే వ్యాపారస్తులకు అమ్ముకోవచ్చు లేదా ఇతర రైతులకు కూడా అమ్ముకోవచ్చు అన్నమాట. సో ఇది యాక్చువల్గా మన దేశంలోనే ఫస్ట్ టైము, ప్రాబబ్లీ ఫస్ట్ ఇన్ ద వరల్డ్. ఒక గ్రామీణ ఐటీ సంస్థలో పనిచేసే ఇంజనీర్ల ద్వారా రూపకల్పన జరగబడింది. సో ఇది చాలా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మా యొక్క ఆకాంక్ష అన్నమాట. సో ఈరోజు ఈ ప్లాట్ఫామ్ని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్లస్ మన ఐటీ మినిస్టర్ గారు ఈ మొట్టమొదటి ప్లాట్ఫామ్ని దేశంలోనే ఫస్ట్ ప్లాట్ఫామ్గా ఈరోజు లాంచ్ చేయబడుతుంది. సో ఇంకా ఈరోజు నుంచి రైతులు ఇతర వ్యాపారస్తులు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ని యూసేజ్లోకి రానుందన్నమాట. థ్యాంక్ యూ.